మనకి చపాతీల్లో కానీ పూరీల్లో కానీ కుర్మానంగానే అంటే ఇష్టంగా తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఏ మామూలు కర్రీ చేసుకున్న దానికంటే కూడా కుర్మా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి దానికోసం మనం స్పెషల్గా ఒక మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి ఎప్పుడంటే అప్పుడు తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. సో మరి ఆ కుర్మా పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? కుర్మా మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, లవంగాలు 6, యాలకులు 4, దాల్చిన చెక్క 1, పెద్ద యాలకులు 2, మిరియాలు 1 స్పూను, జాజిపువ్వు 1, అనాస పువ్వు 1, కర్బూజా గింజలు 2 స్పూన్లు, ఉల్లిపాయ పొడి 1 స్పూను, కారం 1 స్పూను, దానిమ్మ గింజల పొడి 1 స్పూను, జాజికాయ చిన్న ముక్క, పసుపు 1/2 స్పూను, బిర్యానీ ఆకులు 4, ఎండిన అల్లం తురుము 1 స్పూను. రాజీ, మరి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పేశాను కదా, ఇందులో నీకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపించిందా? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే పెద్ద యాలకులు. అంటే మామూలుగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు అసలు వెయ్యనే వెయ్యము, మనం మామూలుగా తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ మిరియాలు, దాల్చిన చెక్క ఇంతవరకు మాత్రమే వేసుకుంటాం కదా. సో కానీ ఇందులో మనం బిర్యానీ ఆకుతో పాటుగా కొంచెం ఎక్కువనే మసాలాలు వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకటేమో పెద్ద యాలకులు, ఇంకొకటి ఏంటంటే ఈ ఉల్లిపాయ పొడిను దానిమ్మ గింజల పొడి, ఈ రెండు కొంచెం కొత్తగా మనం తయారు చేస్తున్నాము. అంటే ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుందా లేకపోతే మనమే ఇంట్లో తయారు చేసుకోవాలి ఈ 2 పొడులు? లేదు, నేనే ఇంట్లో తయారు చేశాను. మన దానిమ్మ గింజలు అన్ని బాగా ఎండపెట్టేసి దాన్ని దానిమ్మ గింజల పొడి చేశాను. ఉల్లిపాయలు కూడా బాగా ఎండపెట్టి దాన్ని పొడి చేస్తే ఉల్లిపాయ పొడి అయింది. మనకి దానిమ్మ గింజల పొడి దొరుకుతుంది, అంటే ఎక్కువ చోట్ల దొరకకపోయినా కొన్ని చోట్ల దొరుకుతుంది, కానీ ఉల్లిపాయ పొడి మనం ఇంట్లో చేసుకోవాలి. ఓకే, సో కావాలనుకుంటే కనుక మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. లేదు, మనకి ఇంట్లో తయారు చేసుకునే వీలు లేదు అని అనుకుంటే కనుక మనకి రెడీమేడ్గా కూడా ఈ దానిమ్మ గింజల పొడి దొరుకుతుంది, అట్లాగే ఉల్లిపాయ పొడి కూడా దొరుకుతుంది. కాబట్టి మనకి చాలా ప్రాసెస్ పెద్ద యాలకుల సంగతి కూడా మాక్సిమం తెలియదు, ఎందుకంటే ఎప్పుడు చిన్నవే వేస్తూ ఉంటారు, ఇవి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి రెగ్యులర్గా మనం స్వీట్స్ లోకి వేసుకునేటప్పుడు కూడా దంచి వేసేసుకుంటూ ఉంటాం, లేదంటే కనుక కొంచెం మసాలా కర్రీస్ లో కూడా వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ పెద్ద యాలకులు కొంచెం ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇవి కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి? అవున మనకి షాపుల్లో దొరుకుతాయి. ఓకే, సరే, మరి అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఎస్, వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాం. ఓకే, ఇందులో ఇవన్నీ నేను కుర్మాకి కావాల్సిన పొడి తయారు చేస్తున్నాను కాబట్టి అన్ని డ్రై రోస్టే చేసుకుంటున్నాం మనం. ఓకే ఓకే, ఇది చాలా దగ్గర దగ్గర నీకు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు కూడా నిలువ ఉంటుంది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. అండ్ ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ దగ్గర దగ్గర 1 కిలో కుర్మా చేసుకున్నా కూడా సరిపడే అంత మసాలా చేస్తున్నాను. సో ప్యాన్ అయితే వేడైపోయింది. ఇందులో 1/3 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర. రాజీ, మరి ఇవి రెండు చాలా చక్కగా వేగిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అవును, ఎందుకంటే ఆ వాసన ఎప్పుడు కూడా వేగిందా లేదా మన కళ్ళతో కన్నా ముందు మన నోస్ పసిగట్టేస్తుంది. ఇవి చాలా బాగా వేగితే మనం 1 ప్లేట్లో తీసుకుంటాం, ఎందుకంటే ఇందులో త్వరగా వేగేవి ఉంటాయి, లేట్గా వేగేవి ఉంటాయి కాబట్టి నేను అన్నీ కొంచెం సపరేట్గా వేయిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో 1 అనాస పువ్వు వేస్తున్నాను. ఓకే, పెద్ద యాలకులు 1/2. ఓకే, మిరియాలు 1 టీ స్పూన్. కొంచెం ఘాటు ఉండాలి కదా కుర్మ మనకి. మామూలు మనం రెగ్యులర్గా వాడే యాలకులు 1/4. దాల్చిన చెక్క 1 ఇచ్చేసే, 1 పూర్తిగా వేసేస్తున్నాను. ఓకే, జాజిపూ ఇది 1 వేసేసే సార్. అలాగే జాజికాయ ఉంది కదా అది సగమే వేయాలి, పూర్తిగా అవసరం లేదు, దాన్ని పగలగొట్టి మనం సగం వేయాలి. ఆ జాజికాయ కొంచెం పగలగొట్టవా? ఏం చేసావు? వావ్, నీకు చాలా బలం ఉంది రాజీ. పాపం మా తమ్ముడు పగలగొడుతూ ఉంటా అప్పుడప్పుడు క్లాస్. సరే, అయిపోయింది కదా. లవంగాలు 1/6 వేస్తున్నాను. 1/4 బిర్యానీ ఆకేస్తున్నాను. 4? ప్లేట్ అందుకో.
ఇప్పుడు అవన్నీ వేయించుకొని పక్కన పెట్టాం కదా, ఇందులో కర్బూజా గింజలు ఒక 2 స్పూన్లు వేస్తున్నాం. ఓకే, మామూలుగా అయితే మనం ఫలూడాలో లేకపోతే కనుక స్వీట్స్లో వేసుకుంటూ ఉంటాం కదా. అవును, అల్లం ఉంది కదా, ఇది 1 స్పూన్. ఓకే, ఎండిన అల్లం, ఎండిన అల్లం తురుము. ఓకే, ఇది కొంచెం ఎక్కువ సమయం ఏం పట్టదు వేగడానికి, ఇవి రెండు కూడా, అందుకే నేను ఈ రెండు ఒకసారి వేసాను. చూడు చక్కగా చిట్పట్ 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 అంత బాగుంటున్నాయి కదా. ఇవి కూడా చక్కగా వేగిపోయాయి, మరి మన ప్లేట్ అందుకో. మంచి వాసన వస్తుంది, ఆ ఎండు అల్లం వేసిన వాసన చాలా బాగా వస్తుంది. మామూలుగా కూడా మనం సొంఠిని పొడిగా వాడుకుంటున్నా కూడా దాని వాసన బాగా తెలుస్తుంది కదా. ఆ మసాలా దినుసులన్నీ వేగుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుందండి. సో మరి కొంచెం ఆలస్యం చేయకుండా వెళ్ళి దీన్ని మెత్తగా పొడి దంచేసుకుందాం. వెళ్ళి దంచుదాం, కానీ దాంతోపాటు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ పట్టుకెళ్ళాలి దంచుకునే దగ్గరికి. ఓకే, ఏంటి అవి? ఏంటంటే పసుపు, ఓకే, కారం, ఆనియన్ పొడి, ఓకే, దానిమ్మ గింజల పొడి. ఓకే, సో వీటిని దంచుతున్నప్పుడు వేస్తావా? అవును. ఓకే, సో అయితే అన్ని రెడీగా ఉన్నాయండి, మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా రోటి దగ్గరికి వెళ్ళి దంచుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పదా పద. ఏం నాకన్నా ముందు ఓమని వెళ్ళిపోతున్నా, ఒక్క దగ్గర దంచేసేలాగా? అంటే దంచుతానని కాదు, మళ్ళీ తినేస్తానేమో అయిపోద్దేమో నా టెన్షన్ నాది. అవునదినా, ఇప్పుడు దంచేటప్పుడు మనం అన్నీ ఒకటేసారి వేసుకొని దంచేయచ్చు కదా, అన్నీ కూడా చక్కగా పలుకులు పలుకులుగా కరకరలాడుతూ వేగిపోయినాయి కదా. అంతే కదా మరి. ఓకే, బాగా వేగినాయి కాబట్టి తొందరగానే మనకి బాగా నలుగుతున్నాయి కూడా కదా. అవును, ఇది మరియా కొంచెం ఫైన్గా ఏమీ అవనవసరం లేదు, కొంచెం లైట్గా మనం దంచుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం కుర్మా వేసినప్పుడు వాటర్ వేసి ఉడికిస్తాం కదా, అందులో ఇది మిగతాది అంతా కలిసిపోతుంది. సో అందుకని కాస్త అంత బరక బరకగా ఉన్నా కూడా మనకి సరిపోతుందండి. సో ఒక నిమిషం ఆగాగాగాగు, మనకి ఇంకా ఈ వేవో చెప్పావు ఇవన్నీ ఎప్పుడు వేస్తాం? వేసుకుందాం. ఇప్పుడు నేను వేస్తాం. ఎంతెంత వేయమంటావు? ఒక్కొక్క స్పూన్ వేయి, పసుపు మాత్రం చిటికెడు. ఓకే, సో ఫస్ట్ ఇది దానిమ్మ గింజల పొడి కదా. ఓకే, సో ఇది ఉల్లిపాయ పొడి, దీన్ని కూడా కొంచెం మనకి 1 స్పూన్ దాకా. సో పసుపును 1 అట్టు కొద్దిగా తక్కువ వేసుకుందాం. కారం కూడా 1 స్పూన్ దాకా వేయచ్చు. కారం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనం బయట దంచుతున్నాం కాబట్టి ఎగిరి కళ్ళలోకి పడుతుంది కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇందులోనే కారం ఇవన్నీ వేసాం కదా, మనం కుర్మాస్ అవి చేసుకునేటప్పుడు కారం చూసుకొని వేసుకోవాలి, లేదనుకో రెగ్యులర్గా వేసేస్తే కారం ఎక్కువైపోతుంది. అవును, లేదు అని అంటే మామూలుగా మనం ముక్కలు ఉడికించేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేస్తాం కాబట్టి దాంతో సరిపోతుంది. మనం ఎండుకారం మళ్ళీ వేసుకోకుండా ఈ కారం పొడిలాగా వేసేసుకొని ఓన్లీ సాల్ట్ అప్పుడు వేస్తాం కాబట్టి అందుకని ఇక్కడ యాడ్ చేయట్లేదు కదా. అవును. ఓకే, నువ్వు లాస్ట్ టైం ఒకసారి నాకు చెప్పావు అందుకని నాకు అదే గుర్తుంది. సో మనం సాల్ట్ కొంచెం ఇలా పొళ్ళు తయారు చేసుకున్నప్పుడు వేసుకోకుండా ఉంటే కనుక మనం ఎలాగో ప్రాసెస్లో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ అవాయిడ్ చేసుకోవచ్చు. పర్లేదు, ఈ మాత్రం నువ్వు గ్రహించగలిగితే తొందరగానే నా పోస్ట్లో నువ్వు కూర్చుంటావు. కాకపోతే 6 నెలల సావాసానికి వాళ్ళు వీళ్ళు అవుతారు కదా, నువ్వు నా ప్లేస్లోకి రాకుండా చూసుకోమని. పర్వాలేదు రాజీ, ఇది నేను చక్కగా నేను దంచేశాను, మరి ఒక గిన్నెవు చూ. చక్కగా నేను ఈ మాత్రం దంచేశాను ఫో. సో ఇది మనం నీళ్ళల్లో వేసి ఉడికించుకున్నప్పుడు వంటలు చేసుకునేటప్పుడు అవును సరిపోతుంది. సో ఇది మనం అంటే రైస్తో టేస్ట్ చేయలేం కాబట్టి మనం ఏదైనా కుర్మా కానీ లేదంటే ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఘాట్ కానీ ఆ గుమ్మగుమ్మలు కానీ చాలా చక్కగా తెలుస్తున్నాయి, అసలు వేయిస్తున్నప్పుడే చాలా బాగా తెలుస్తున్నాయి. అందులో నేను కొంచెం దంచిన తర్వాత దాని ఫ్లేవర్స్ మరింత యాడ్ అయినాయని చెప్పుకోవచ్చు. ఆహా, అసలు దీని వాసన చూస్తేనే ఘాటుకే నోరూరిపోతుంది నాకు. చాలా కమ్మగాను ఘాటుగాను రెండు బాగా చాలా చక్కగా తెలుస్తున్నాయి. సో వెంటనే తయారు చేసుకొని తినేయాలి అని అనిపిస్తుందండి. ఈ మసాలా రెడీగా ఉంది అని అంటే మరి ఇంత చక్కటి టేస్టీ
డిష్ని మీరు తయారు చేసుకోవాలి అని అనుకుంటే కనుక, అంటే దీంతో ఒక చక్కటి డిష్ని మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే, ముందుగా అసలు ఈ పొడి ఎట్లా తయారు చేసుకోవాలో చూడాలి కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కుర్మా మసాలా పొడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, లవంగాలు 6, యాలకులు 4, దాల్చిన చెక్క 1, పెద్ద యాలకులు 2, మిరియాలు 1 స్పూను, జాజి పువ్వు 1, అనాస పువ్వు 1, కర్బూజా గింజలు 2 స్పూన్లు, ఉల్లిపాయ పొడి 1 స్పూను, కారం 1 స్పూను, దానిమ్మ గింజల పొడి 1 స్పూను, జాజికాయ చిన్న ముక్క, పసుపు 1/2 స్పూను, బిర్యానీ ఆకులు 4, ఎండిన అల్లం తురుము 1 స్పూను. కుర్మా మసాలా పొడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో అనాస పువ్వు 1, పెద్ద యాలకులు 2, మిరియాలు 1 స్పూను, జాజి పువ్వు 1, యాలకులు 4, దాల్చిన చెక్క 1, జాజికాయ చిన్న ముక్క, లవంగాలు 6, బిర్యానీ ఆకులు 4 వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కర్బూజా గింజలు 2 స్పూన్లు, ఎండిన అల్లం తురుము 1 స్పూను వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో వేయించి పెట్టుకున్న పదార్థాలు వేసి దంచుకుంటూ దానిమ్మ గింజల పొడి 1 స్పూను, ఉల్లిపాయల పొడి 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను వేసి బాగా దంచుకోవాలి. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కుర్మా మసాలా పొడి రెడీ.